హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఫాస్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం సింగిల్ పీస్ అనేది ఇప్పుడే ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి సింగిల్ పీట్లో మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిపేరింగ్ సొల్యూషన్స్ ఏంటి అనేది మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఇప్పుడే ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాటర్ చెకింగ్ కూడా చేసాము. దీంట్లో వచ్చేసి మనకు జనరల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని సొల్యూషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనము ఇక్కడ పైన వచ్చేసి బటన్స్ రావడం జరుగుతుంది. ఫ్లష్ బటన్స్ ఒకటి 3 లీటర్, ఇంకోటి వచ్చేసి 6 లీటర్ అనేది ఫ్లష్ బటన్స్ రావడం జరుగుతుంది. క్యాప్ ఓపెన్ చేయగానే వచ్చేసి మనకు దీనికి క్యాప్ ఈజీగా మనం పైకి లాగినట్టయితే క్యాప్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఇది వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి నీట్గానే ఉంది. సో ఇది వచ్చేసి సైపన్ సెట్ అంటారు. ఈ సైపన్ సెట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సైపన్ సెట్లో మనకు కమోట్లో వచ్చేసి దారలాగా వాటర్ కారుతున్నప్పుడు, వాటర్ అనేది లీక్ అవుతున్నప్పుడు ఈ సైపన్ సెట్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఈ సైపన్ సెట్లో ముఖ్యంగా వచ్చేసి మనకు ఓపెన్ చేసుకోవాలి. ఈ సైపన్ సెట్ ముఖ్యంగా వచ్చేసి మనము ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. ఓపెన్ చేసుకోవడానికి మనం ఇలా సైడ్కి తిప్పినట్టయితే ఈజీగా అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోగానే ఇక్కడ మనకు వాచర్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వాచర్ వచ్చేసి సైపన్ వాచర్ అంటారన్నమాట. ఈ సైపన్ వాచర్ వల్ల మనకు వాటర్ లీక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సైపన్ వాచర్ మనము రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైపన్ వాచర్ రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా మనకు అలాగే వాటర్ లీక్ అవుతున్నాయంటే టోటల్గా వచ్చేసి సైపన్ సెట్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మనం ఇన్స్టాల్ చేయడానికి వచ్చేసి ఇక్కడ మనకు క్లిప్ రావడం జరుగుతుంది. ఈ లాక్ వచ్చేసి మనకు సైపన్ కప్లింగ్లో వచ్చేసి లాక్ చేయాల్సి ఉంటుంది. లాక్ చేయడానికి వచ్చేసి సో ఈ సైపన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ సైపన్ కప్లింగ్ వచ్చేసి మనకు ఇక్కడ స్క్రూ అనేది రావడం జరుగుతుంది. ఈ స్క్రూతోని స్క్రూ సాయంతో మనము సైపన్ కప్లింగ్ అనేది స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసుకొని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైట్ చేసుకున్న తర్వాత సైపన్ సెట్ వచ్చేసి మనం ఫిట్ చేయడానికి వచ్చేసి కరెక్ట్గా లాకర్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ లాకర్స్ ఉన్నాయి కదా, ఆ లాకర్స్లో వచ్చేసి కరెక్ట్గా ఇన్స్టాల్ చేసి ఇలా సైడ్కి తిప్పాల్సి ఉంటుంది అన్నమాట. సైడ్కి తిప్పినట్టయితే మనకు లాక్ అయిపోతుంది ఈజీగా. సో ఇక్కడ నేను మీరు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఇన్స్టాల్ చేసి ఇలా సైడ్కి తిప్పాల్సి ఉంటుంది. సో సైడ్కి తిప్పినట్టయితే మనకు ఈజీగా లాక్ అయిపోయి సైపన్ సెట్ అనేది సెట్ అయిపోతుంది. సో తర్వాత ఈ ప్రాబ్లం ఇంతే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకు బాల్కాక్ వల్ల కూడా ఓవర్ఫ్లో ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుంది. ఓవర్ఫ్లో ప్రాబ్లమ్ లేదంటే మనకు వాటర్ తక్కువ, ఫ్లష్లో వాటర్ తక్కువ రావడం అనేది ప్రాబ్లం రావడం జరుగుతుంది. దానికి వచ్చేసి మనకు ఇది ఫ్లోట్ బాల్ అంటారు, అంటే బాల్కాక్ కూడా అనవచ్చు. ఈ ఫ్లోట్ బాల్లో మనకు వాటర్ వచ్చినప్పుడు వచ్చేసి వాటర్ ఫుల్ అయినప్పుడు ఇలా బాల్ అనేది పైకి రావాల్సి ఉంటుంది. పైకి రాకుండా మనకు వచ్చేసి కొద్దిగా పైకి వచ్చి వాటర్ అనేది స్టాప్ అవుతున్నా లేదంటే ఓవర్ఫ్లో వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతున్నా ఇక్కడ వచ్చేసి మనకు స్క్రూ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన వాటర్ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా వచ్చేసి మనం వాటర్ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్లూట్ బాల్లో మరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఫ్లూట్ బాల్ కూడా మనము రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రీప్లేస్మెంట్ చేసుకోవడానికి వచ్చేసి మన ఫ్లష్ కింద నట్ బోల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ బోల్ట్ ఓపెన్ చేసి మనము ఫ్లూట్ బాల్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఫ్లష్ బటన్ విషయానికి వచ్చినట్టయితే ఫ్లష్ బటన్స్ వచ్చేసి అప్పుడప్పుడు మనకు ఫ్లష్ బటన్స్ అనేది లాక్ అయిపోతుంటాయి. జంగు బట్టి లాక్ అయినప్పుడు వచ్చేసి మనం ఆర్పిక్తో కూడా మనము ఫ్లష్ బటన్స్ని క్లీన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము ఫ్లష్ బటన్ని రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్లష్ ట్యాంక్కి క్యాప్ పైన చూసుకున్నట్టయితే 2 బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి 6 లీటర్, ఇంకొకటి వచ్చేసి 3 లీటర్ అని 2 పుష్ బటన్స్ రావడం జరుగుతాయి. సో ఈ బాత్రూమ్ వచ్చేసి 2 బాత్రూమ్స్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి ఒక ఆఫీస్ పర్పస్గా అనేది ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి ఇన్లెట్ పైప్ వచ్చేసి ఒక వాల్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో వాటర్ ట్యాంక్ ఉంది, దానికి అనేది వాటర్ లైన్ వెళ్ళడం జరుగుతుంది. రైట్ సైడ్లో వచ్చేసి ఇది వచ్చేసి అవుట్లెట్ లైన్. బాత్రూమ్కి 2 బాత్రూమ్ ఇక్కడ ఉన్నాయి. సో వెనకాల ఇంకా 2 బాత్రూమ్ అనేది ఇవ్వడం, సేమ్ ఇదే ప్రాసెస్గా ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి వాషింగ్ ఏరియా ఒక ట్యాప్, ఇంకోటి వచ్చేసి డబ్ల్యూసీ పాయింట్, ఒక దాంట్లో వచ్చేసి ఇండియన్, మరో దాంట్లో వచ్చేసి మనకు వెస్టర్న్ అనేది రావడం జరిగింది. సో ఒకసారి వాటర్ చెకింగ్ అనేది ఇప్పుడు వాటర్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మరిన్ని ప్లంబింగ్ రిలేటివ్స్ వీడియోస్ తీసుకురావడానికి. మరోసారి మరో సరికొత్త వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను, గుడ్ బాయ్.